హాయ్ ట్రేడర్స్ వెల్కమ్ బ్యాక్ నేను వికాస్ రేపటి ట్రేడ్ ప్లాన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను మీతో ఎవ్రీ డే మళ్ళీ వీడియోస్ ట్రేడ్ ప్లాన్ గురించి మాట్లాడబోతున్నాను కానీ మీరు కమెంట్స్ చేసి లైక్స్ చేస్తేనే నేను కంటిన్యూ చేస్తానండి లైవ్ ప్రామిస్ చేశాను కంటిన్యూ చేస్తున్నాను ఎందుకంటే మీ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది నాకు చేయాలనిపిస్తుంది ఇప్పుడు ఇందులో అయినా కూడా అంతే మీరు రెండు వందల మంది వ్యూస్ వచ్చాయనుకోండి నాకు చాలు రెండు వందల మంది లైక్స్ కావాలి అండ్ కామెంట్స్ కావాలి ఈరోజు లైవ్లో నేను ఏం చెప్పాను మార్కెట్లో ఈరోజు ఏం జరిగింది మీరు నాతో ఫస్ట్ మొమెంటమ్ ట్రేడింగ్ చేశారు కదా ప్రాఫిట్ ఎంత ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే ప్రీమియం గ్రూప్లో ఉన్నవాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారో మీ అందరు కామెంట్స్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇన్ కేస్ ఫ్యూచర్లో కామెంట్స్తో పాటు రూల్స్ లాగా అలా పెడదాం అనుకుంటున్నాను దోజు కమెంట్ వెళ్ళిన ద వీడియో వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ లాంటిది కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను ఎందుకంటే మనకు ఏదైనా లాభం వస్తేనే చెయ్యాలి అనే మైండ్ సెట్లోకి ఉన్నారు కాబట్టి కొంతమంది ఆ విధంగా లాభం ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను కామెంట్స్ మాత్రం గట్టికి రావాలి ఆ రోజు లాస్ వచ్చినా పర్వాలేదు ప్రాఫిట్ వచ్చినా పర్వాలేదు అనాలిసిస్ అట్ట ఫ్లాప్ అయినా పర్లేదు మార్కెట్ లో ఇచ్చిన ట్రేడ్ ఎస్ఎల్ పోయినా పర్వాలేదు బట్ అలాంటి పరిస్థితి అంత వరస్ట్ నెవర్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ఇంట్రాడే యూ ఆల్ నో సో వితౌట్ ఎనీ డిలే ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం సో ముందుగా మనం ఒకసారి ఇప్పుడు నిఫ్టీ చాట్ చూసినట్లయితే డైలీ టైం ఫ్రేమ్ లో కూడా జస్ట్ పుల్ బ్యాక్ మీకు కనిపిస్తుండొచ్చు ఇది ఆఫ్టర్ సచ్ ఆల్ ఇది జస్ట్ పుల్ బ్యాక్ మాత్రమే దెన్ మళ్ళీ స్లోలీ మూమెంట్ కంటిన్యూ చేయడానికి నిఫ్టీ రెడీ అవుతుంది రోజు మనకి ఒక ఫెడ్ మీట్ ఉంది డెఫినెట్లీ దానివల్ల కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటుంది బట్ రిమెంబర్ ఏ ఇంపాక్ట్ ఉన్నా సరే మనం వాటిని చూసి ట్రేడ్ గురించి ఆలోచన చేయకూడదు యాజ్ లాంగ్ యాజ్ మనకి మార్కెట్ ట్వంటీ ఫైవ్ టూ ఫార్టీ ఫైవ్ పైన వన్ డే టైం ఫ్రేమ్లో మీకు ఎప్పుడైతే క్లోజింగ్ రాదో దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ వ్యూ లుకింగ్ మార్కెట్ బుల్లిష్ ఆర్ యూ టర్న్ అట్ ద సేమ్ టైమ్ యూ కెనాట్ ఈవెన్ లుక్ ఫర్ ద మార్కెట్ టు క్రాష్ ఇంట్రాడేలో ఎలా ట్రేడ్ చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు రేపటి గురించి మాట్లాడుకుందాం లెట్ స్విచ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ నేను మార్నింగ్ నుంచి ఏం చెప్పాను మీకు ఈరోజు మొమెంటమ్ బిగినింగ్లో ట్రేడ్ చేశాము తర్వాత మీరు ఇక్కడ చూసి ఈ అవుట్ కాల్ సైడ్ కూడా ట్రేడ్ చేశాము ఈ ట్రేడ్ నేను ఇవ్వలేదు బికాజ్ ఐఎమ్ విత్ ఫీవర్ పడుకున్నాను హ్యాపీగా ఐ నాట్ గివెన్ దిస్ ట్రేడ్ పొద్దున ఏం ట్రేడ్ చేశామో అందరూ కలిసి ఉన్నాం కాబట్టి యూ కెన్ మీ అండ్ ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్ మార్కెట్ పైకి వెళ్ళే స్కోప్ లేనే లేదు పైకి వెళ్ళే ప్రైస్ ఈ విధంగా మార్కెట్ ట్రేడ్ అవుతూ వెళ్ళదు ఈ విధంగా నేను క్లియర్గా ఇండికేషన్ కూడా చెప్పాను ఇప్పుడు రేపు ఏ విధంగా ట్రేడ్ చేయాలో చూడండి ఓవరాల్గా మార్కెట్లో మీరు చూస్తే ఈ క్యాండిల్ కనిపిస్తుంది కదా ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ సిక్స్ మార్నింగ్ కూడా ఏం చెప్పాను నేను ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ కింద మార్కెట్ బ్రేక్ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఫార్టీ వరకు మార్కెట్ వచ్చేస్తుంది అని చెప్పాను మార్కెట్లో రేపు గ్యాప్ అప్ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ పైన మార్కెట్ ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్లో మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో బుల్లిష్ క్యాండిల్ ట్రేడ్ అవ్వాలా ట్రేడ్ అయ్యి క్లోజింగ్ ఉండాలా అండ్ ఆ క్యాండిల్లో ఎక్కడ కూడా సెల్లింగ్ ఆనవాళ్ళు ఉండకూడదు ఆ తర్వాత మీరు మార్కెట్లో ఒక చిన్న యూటర్న్ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్అవుట్ ట్రేడ్ చేయొచ్చు అగైన్ మనం టార్గెట్ ట్వంటీ ఫైవ్ వన్ ఫార్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దిస్ ఈజ్ వన్ వే అదర్వైజ్ సేమ్ అదే పర్టిక్యులర్ ప్రైజ్ ఈ క్యాండిల్ కనిపిస్తుంది కదా ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఈ లెవెల్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ లేదా ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఏరియాలో ఎక్కడ ఓపెన్ అయినా సరే మార్కెట్లో ఒక రిజెక్షన్ దొరికిందంటే ఇది మళ్ళీ ఇదే సినిమా చేస్తుంది అంటే మార్కెట్లో ఒక మీకు రైజ్ సెల్ ఆన్ రైస్తో పాటు ఒక ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ మార్కెట్ ఇలా కిందికి వచ్చే ప్రాబబిలిటీస్లో ఎక్కువగా ఉంటుంది ఇలాంటి ఒక ప్యాటర్న్ అనేది వచ్చే ప్రాబబిలిటీ ఉంది అలా జరగకుండా మార్కెట్లో ఇప్పుడు ట్రేడ్ అయ్యే స్వింగ్ కనిపిస్తుంది కదా నైన్ ఎయిటీ ఎయిట్ నుంచి ట్వంటీ ఫోర్ నైన్ థర్టీన్ ఈ ప్రైస్ కింద మార్కెట్ వచ్చిందంటే కథం మార్కెట్లో స్టిల్ వీక్నెస్ ఉంటుంది ట్వంటీ ఫోర్ సిక్స్ ఎయిటీ వరకు టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు డైరెక్ట్లీ ఒకవేళ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్లో అప్పుడు ఏంటంటే మనం మేజర్ సపోర్ట్ దగ్గరకు వచ్చేస్తామో ఇమ్మీడియట్లీ సెల్ ఆఫ్ మనం చేయడానికి పాసిబుల్ ఉండదు బైఎస్ ఏ క్యాండిల్లో రివర్స్ అవుతారో తెలియదు ఇలాంటి ఒక పానిక్ సినారియో అనేది వస్తుంది అలాంటి పరిస్థితులు ఏం చేయాలి పడితే ఫస్ట్ క్యాండిల్ అన్న ట్రేడ్ పట్టాలి లేకపోతే మార్కెట్ని మొత్తం వెళ్ళనిచ్చిన తర్వాత అంత సెల్లో ట్రేడ్ పట్టాలి ఇంతే ఇంతకు మించి పెద్దగా థింక్ చేయాల్సిన అవసరం లేదు డే టైం ఫ్రేమ్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ అండ్ అబవ్ మార్కెట్ క్లోజ్ వరకు అండ్ ఈ స్వింగ్ పైన మార్కెట్ క్లోజ్ కానంత వరకు మనం లాంగ్ వెళ్ళే ప్రాబబిలిటీ వీక్లీ స్ట్రాటజీస్ పరంగా కానీ ఇంట్రాడే పరంగా కానీ ఏది కూడా వర్కౌట్ అయ్యేలాగా కనిపించటం లేదు అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది ఇట్స్ అ ప్యూర్ రెసిస్టెన్స్ కదా ఈ రెసిస్టెన్స్లో జనరలీ ఐ సీన్ ఫ్యూ కెప్పుల్ ఆఫ్ వీడియోస్ ఇది కప్పు తర్వాత ఇది హ్యాండిల్ ఇది తర్వాత బ్రేక్అవుట్ అంట ఏందో లేదా ఇక్కడ ఇక్కడ ఉండి ఇటు పోవాలంట ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ దట్ అనాలిసిస్ ఇస్ ఐ సీరియస్లీ అంత బ్లైండ్గా మార్కెట్లో ప్యాటర్న్స్ ఫామ్ అయ్యి బ్రేక్అవుట్ ఇస్తే చాలా ఈజీగా కదండి అందరికీ ట్రేడింగ్ మార్కెట్ ఎలా రెసిస్టెన్స్ చేస్తుంది మార్కెట్ ఎలా వెళ్ళిపోతుంది ఏ లెవెల్లో నుంచి మార్కెట్ ఫాలో అయింది ఎక్కడ మనం మార్కెట్లో సెల్ ఆఫ్కి యూనో ప్రైస్ వీక్ అవుతుంది ఇలాంటివన్నీ మీరు నేర్చుకోవాలి అవి నేర్చుకున్నారంటే ప్యాటర్న్స్ ప్యాటర్న్స్ ఫామ్ అయితేనే ఉంటాయి పైసలు పోతేనే ఉంటాయి ఈరోజు ఏం చెప్పాను నేను మీకు గుర్తుంది కదా లైవ్ వెళ్ళి చూడండి ఈ పర్టిక్యులర్ ప్రైస్ ఫిఫ్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ అబవ్ మార్కెట్ పోనే పోదు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ నుంచి షార్ట్నే మనం ట్రేడ్ చేయవచ్చు అని చెప్పాను టెన్ ఓ క్లాక్ టైంలో చెప్తే ఇప్పుడు త్రీ థర్టీ అవుతుంది ఒకటే సైడ్ మార్కెట్ బ్రేక్ డౌన్ అవుతూ వస్తూనే ఉంది మీరు చూస్తే అనుకున్న టార్గెట్స్ వరకు కూడా మార్కెట్ వచ్చింది సో రేపు ఏ విధంగా ట్రేడ్ చేయాలి ఒకసారి ట్రేడ్ ప్లాన్ గురించి ఆలోచిద్దాం మీరు ఎప్పుడైనా ఇంట్రాడే ట్రేడ్ చేసేటప్పుడు ప్రీవియస్ డేస్ స్వింగ్స్ని చాలా అంటే చాలా ఇంపార్టెంట్గా మీరు ట్రీట్ చేయడం నేర్చుకోండి ఫిఫ్టీ వన్ త్రీ హండ్రెడ్ ఉంది కదా దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్వింగ్ ఫర్ టుమారో సో రేపు మాత్రం నేను మార్కెట్లో ఒక మంచి గ్యాప్అప్ కానీ డౌన్ అలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇట్స్ క్వైట్ ఆబ్వియస్ న్యూస్ కాబట్టి ఇంపాక్ట్ ఉంటుంది ఆ ఇంపాక్ట్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ గురించి డిసైడ్ అవ్వద్దు ఎలా ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ చేయాలనే విషయాలు మాట్లాడుకుంటే మస్తు అయిపోతుంది మీరు ఒకటి చూస్తే ఒక ట్రెండ్ అండ్ అలాగే ఇది ఒక రెసిస్టెన్స్ మార్కెట్ ఈ ట్రెండ్ని బ్రేక్అవుట్ చేసి స్వింగ్ పైన కానీ సస్టైన్ అవుతూ ఫిఫ్టీ వన్ త్రీ ట్వంటీ ఈ లెవెల్స్ కనిపిస్తున్నాయి కదా ఈ లెవెల్ పైన మనకి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వడం ఇచ్చి జరిగింది అని అంటే ఆ తర్వాత చిన్న డిప్లో అయినా మీరు ట్రేడ్ చేయడానికి బాగుంటుంది లేదా బ్రేకౌట్లో కూడా ట్రేడ్ చేయడం బాగుంటుంది జనరల్గా నేను అవుట్ ట్రేడింగ్ అసలు చెప్పని చెప్పను కానీ రేపు ఇలాంటి సినారీ జరిగితే మాత్రం బ్రేకౌట్లో ట్రేడ్ చేసినా కూడా మనకి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఫిఫ్టీ వన్ సెవెన్ హండ్రెడ్ వరకు లాంగ్ ట్రేడ్ మనం చేయొచ్చు ప్రొవైడెడ్ అలా జరగకుండా విత్ ద న్యూస్ మార్కెట్ హెవీగా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకోండి ఫిఫ్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ లెవెల్లో ఓపెన్ అయితే మార్కెట్ని మీరు నేను ఎవరు అందుకోలేము చాలా ర్యాపిడ్గా వెళ్ళిపోతుంది అండ్ ఫిఫ్టీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ లెవెల్స్ని కూడా మార్కెట్ టెస్ట్ చేసే పాజిబిలిటీ ఉంది ఓన్లీ వన్ పాజిబిలిటీ మనకి బెటర్గా ఏముందంటే మీరు ఒకటి చూస్తే ఏదో ట్రెండ్ బ్రేక్ డౌన్ చేసింది న్యూస్ ముందు ట్రెండ్ బ్రేక్ డౌన్ చేయడం అని అంటే ఇట్స్ అ వీక్ అండ్ నెగిటివ్ సినారియో అని అర్థం ఇప్పుడు మీకు మనకి మేజర్ సపోర్ట్ ఎక్కడుంది ఫిఫ్టీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పాజిబుల్ ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ టూ సో మార్కెట్ డైరెక్ట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి ప్రాబ్లం లేదు రైజాన్ సేల్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం మీరు మార్కెట్ ఇలా పడింది మళ్ళీ పెద్దగా రికవరీ అయిందని చెప్పి కానీ దాని వెనుక పోయింద్రనుకోండి అది మళ్ళీ ఇటే వస్తుంది ఏ ఈరోజు అయింది కదా దీని వెనుక పోయి ఉంటారు ఏమైంది తర్వాత తిరిగి వచ్చింది మార్కెట్ క్లోజింగ్ ఎటువైపు ఇస్తుందో అటువైపు డైరెక్షన్లో మార్కెట్ ట్రేడ్ చేయడానికి మీరు అలవాటు చేసుకోండి అలాంటి లర్నింగ్ని తీసుకోండి ఓకేనా సో సో దట్ మీరు ట్రేడ్ చేస్తే రెండు మూడు గంటలైనా కూడా కనీసం దర్దాపుల్లో ప్రైస్ వెళ్ళదు సో రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇలాంటి ఒక ప్లాన్ని మనం అవలంబిస్తే చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు ఫిన్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఫిన్ నిఫ్టీ చాలా వీక్ పరిస్థితిలో ఉందండి ఇది మేజర్ రెసిస్టెన్స్ పక్కన పెడితే ఇది మళ్ళీ ఇంకొక మైనర్ రెసిస్టెన్స్ ట్వంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ దగ్గర చేసుకొని కూర్చుంది ఇప్పుడు ఈ ప్రైస్ పైన మార్కెట్ ఓపెన్ అవ్వాలి క్లోజింగ్ ఇవ్వాలి ఆ తర్వాత పైన ట్రేడ్ అవ్వాలి ఇది చాలా పెద్ద కథ ఇది ఇది అయ్యే అవ్వాలంటే చాలా థింగ్స్ మారాలి మార్కెట్లో ఇన్ ఆర్డర్ టు హ్యాపన్ ఆల్ ఆఫ్ దాట్ రేపు మార్కెట్ మాత్రం తప్పకుండా గ్యాప్ ఓపెన్ కావాలా గ్యాప్ ఓపెన్ అయినా మార్కెట్ ఈ లెవెల్లో ట్రేడ్ అవుతుంది అని నేను అనుకోవట్లేదు ఇదర్ మార్కెట్ డైరెక్ట్లీ గ్యాప్ ఓపెన్ అవ్వాలా దెన్ మళ్ళీ రన్ అవ్వాలా గ్యాపప్ ఓపెన్ అయింది నిలబడ్డదంటే ఇది మళ్ళీ ఇటే ఇంకా ఎట్టి పరిస్థితులలో అటే మీరు గంట సేపు తర్వాత కూడా మార్కెట్ మళ్ళీ షార్ట్ వైపే వస్తుంది బికాస్ మార్కెట్లో చాలా వీక్నెస్ ఉంది ఒకటి రెండు రోజులు కాదు మీరు చూడండి ఫిన్ నిఫ్టీ ఎన్ని రోజుల నుంచి ట్రేడ్ అవుతుంది స్ట్రెంగ్త్ లేదు అలానే సపోర్ట్ ఉందా అంటే ఎక్కువ సపోర్ట్ ఏం లేదు జస్ట్ నిలబడుతున్నారు అంటే ఒక దగ్గర నిలబడుతున్నారు బయ్యర్ హోల్డ్ చేస్తున్నారు బయ్యర్ అగ్రెసివ్ అవ్వట్లేదు బయ్యర్ అగ్రెసివ్ అవ్వట్లేదు అంటే వాడికి చాలా భయం ఉందని అర్థం సో అది అర్థం చేసుకోండి ఇప్పుడు ఏం చేయాలి మనము ఈ స్వింగ్ కనిపిస్తుంది కదా ట్వంటీ త్రీ సెవెన్ జీరో ఎయిట్ ఈ పైన ఫిఫ్టీన్ మినిట్ క్యాండిల్ హోల్డ్ చేసి చిన్నగా మీకు ఏమన్నా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రెడ్ క్యాండిల్ దొరికి బ్రేక్అవుట్ దొరుకుతుందంటే ట్రేడ్ చేయొచ్చు లేదా ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ డైరెక్ట్లీ బ్రేక్అవుట్ అవుతుందన్నా కూడా మీకు ఒక సిక్స్టీ సెవెంటీ పాయింట్స్ ఎస్సలు వచ్చిందంటే ఆ క్యాండిల్ కింద కొంచెం బఫర్ పెట్టండి కంటిన్యూస్గా మీరు మళ్ళీ ట్వంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ అప్ టు హండ్రెడ్ కానీ లేదా ఎయిటీ పాయింట్స్ వరకు ట్రేడ్ అనేది మీరు బిగినింగ్ మొమెంటంలో క్యాప్చర్ చేయొచ్చు సో రేపు మోస్ట్ ప్రాబబ్లీ బిగినింగ్ మూమెంటే నేను పుట్ సైడ్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నాను అది కూడా చెప్తున్నాను ఇన్ కేస్ మార్కెట్లో నో ఓపెనింగ్ కూడా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ లెవెల్లో అవ్వడం ఎగ్జాక్ట్లీ ఫ్లాట్ ఓపెన్ అవ్వడం ఇలాంటివి ఏమైనా జరిగిందనుకోండి అప్పుడు నేను కాల్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉంటాను బిగినింగ్ మూమెంటంలో ఐ హోప్ మీకు అనాలిసిస్ అనుకుంటున్నాను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను చాట్లు ఏ విధంగా చూడాలి ఇంట్రాడే పర్పస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీరు కామెంట్స్ చేస్తేనే నాకు ఈ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది లైవ్ అంటారా లైవ్లో సపోర్ట్ చేస్తే నలుగురికి నాలుగు రూపాయలు వస్తాయి కదా అని ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నాను అక్కడ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు కానీ ఈ వీడియో అలా వచ్చి ఇలా కొట్టి వెళ్ళిపోయినా మనం చూసి వదిలేసి వెళ్ళిపోతున్నామంటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి అండి మీరు లైక్ చేశారనుకోండి వంద మందికి పోతుంది మీకు ఎలా ఉపయోగపడుతుందో అలా అందరికి ఉపయోగపడాలని మీకు లేదా మీలో ఏమన్నంత సెల్ఫిష్నెస్ ఉందా లేదు కదా మీ అందరు కైండ్ హార్టెడ్ పీపులే కదా యూఆర్ లుకింగ్ ఫర్ ద సపోర్ట్ కదా వెన్ ఐఎమ్ సపోర్టింగ్ యూ మీరు లైక్ చేయండి కామెంట్ ఇస్ మస్ట్ అండ్ చూడండి దట్స్ హౌ ద యూట్యూబ్ విల్ అండర్స్టాండ్ కామెంట్ అంటే ఫైర్ పెట్టడం సూపర్ బంపర్ ఇట్లాంటివి వద్దు మార్నింగ్ మనం ఏం మాట్లాడుకున్నాం అవునండి ఆ విధంగా ట్రేడ్ చేశాము మార్కెట్ నిజంగా లెవెల్కి వచ్చేసింది మీరు చెప్పిన టార్గెట్స్కి వచ్చింది చెప్పినయే రాయండి అక్కడ ఎందుకు అంటే ఇది నాకోసం కాదు మీరు అలా రాశారు అండ్ మీరే ఎవ్రీడే యునో కామెంట్ చేస్తున్నారు మీ పేర్లు కూడా చూస్తారు కొత్తగా వచ్చిన వాళ్ళు వీళ్ళు పేడ్ లా లేకపోతే యూనో నిజంగానే ట్రేడ్ ఛానల్లో ఉండి ట్రేడ్ చేస్తున్నారా వీళ్ళని వాళ్ళకు కూడా అర్థమవుతుంది ప్రతిరోజు రాజేష్ సూర్య ఇలా పేర్లు ఏమైనా వచ్చాయనుకోండి చూసి 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 వాళ్ళకు కూడా అర్థమైపోతుంది ఎస్ ఇట్ ఈస్ రియల్లీ దే ఆర్ ట్రేడింగ్ విత్ హిమ్ అని ఒక ఇండికేషన్ వెళ్తుంది దానికోసం నేను అనేది అలా తద్వారా ఛానల్ కూడా గ్రో అవుతుంది సో మీకు ఎంత సాధ్యమైనంత వరకు ఎడ్యుకేషన్ ఇస్తున్నానో మీరు తప్పకుండా లైక్ చేస్తారు కామెంట్ చేస్తారు ఈ వీడియోలో అనుకుంటున్నాను నో లెస్ దెన్ నేను వందలు లైక్స్ చేయండి తక్కువలో తక్కువ వ్యూస్ అయితే వస్తాయి డౌట్ లేదు కొంచెమైనా వ్యూస్ వస్తాయి అన్ని లైక్స్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ లైక్స్ రావాలి అండ్ అలాగే కామెంట్స్ తప్పకుండా ప్రీమియం గ్రూప్ మెంబర్స్ అందరూ చేయడానికి ట్రై చేయండి ఐ విల్ డెఫినెట్లీ యాడ్ దాట్ టు ద ప్రీమియం గ్రూప్ ఇన్ వన్ ఆర్ ద అదర్ వే ఐ విల్ మేక్ యు టు బెనిఫిట్ లాస్ రాయండి ప్రాఫిట్ రాసి తీరండి ఓకేనా నేను మీతో కలుస్తాను మళ్ళీ రేపు మార్నింగ్ లైవ్లో